వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ని పెంచారు అభ్యర్థులు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇక పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టారు. రకరకాల హామీలతో ఓటర్లపై వల విసురుతూ ఉన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ నివాసమున్న వెంకటేశ్వర కాలనీ డివిజన్లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. పోటాపోటీగా ప్రచారంలో బిజీగా ఉన్నారు అభ్యర్థులు. మరి వారి హామీలేంటి? ఓటర్లను ఆకర్షించడానికి ఏం చేస్తున్నారు? వెంకటేశ్వర కాలనీ అభ్యర్థులతో మా ప్రతినిధి దినకర్ చిట్చాట్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని పార్టీలు దూసుకుని వెళ్తున్నాయి ప్రచారంలో. అయితే ఇక్కడికి వెళ్తున్నటువంటి పార్టీలకి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఆ సమస్యలు తీర్చడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోపంగా ఉన్నారు. అయితే ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి సమస్యలను తీర్చడంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ వచ్చినా కానీ విఫలమవుతున్నారన్నది జనం వాదన. అయితే పార్టీలో అభ్యర్థులుగా నిలబడినటువంటి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఈ డివిజన్ వాచ్లో ఏం జరుగుతుందన్నది చూద్దాం. ముఖ్యంగా ప్రస్తుతానికి ఇప్పుడు నేను వెంకటేశ్వర కాలనీ డివిజన్లో ఉన్నాను. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం దాదాపు 80% మంది ఓటర్లంతా కూడా బస్తీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి ఈ బస్తీల సమస్యలు ఏంటి, ఈ బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి పార్టీలు ఏం చేయబోతున్నాయన్న దానికి సంబంధించి మనం ఈ పోటీలో ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాం. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు బీజేపీ తరఫున ఉన్నారు బంగారు శ్రవంతి. బంగారు పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ మనవరాలు. అలాగే సీనియర్ కార్పొరేటర్గా ఉన్నారు, సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నటువంటి భారతీ నాయక్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఈసారి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మేము చేసిన మంచి పనులు చేశాము కాబట్టి మళ్ళీ కూడా నా పనులు ఏవేవైతే చేశామో మా ప్రజలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మీరు అడగండి. ఇక్కడ గౌరీశంకర్ నగర్లో 24 లక్షలు మేము కమిటీలు చేశాము. మరి ఇచ్చి కూడా బడ్జెట్ ఇచ్చి కూడా ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. మరి ఎందుకు ఈ పనులు ఎందుకు ఆగినాయి అనేది మరి ఇది టీఆర్ఎస్ ప్రభుత్వమే చెప్పాలా? మరి ఇక్కడ ఇంకొక కమిటీ వాళ్ళు కనిపిస్తూ ఉంది. మేము 2002లో కూడా ఇక్కడ ఒక వాళ్ళకు వంటకు గది కావాలని చెప్తే ఆ గది కూడా చేశాము. మరి ఇక్కడ ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ, మరి ఇక్కడ హైమాస్ లైట్లు కానీ, పోల్స్ కానీ, మళ్ళీ నా పని చూస్తే నన్ను వాళ్ళు ఓటేసి నన్ను మళ్ళీ గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. తొలిసారి కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో దిగారు బంగారు శ్రవంతి. విద్యాధికారులుగా ఉన్నారు మీరు, ఎందుకు ఈ ఎలక్షన్స్లో రావాలనుకున్నారు? ఇక్కడ ఉన్న సమస్యల పట్ల మీకు అవగాహన ఉందా? నిన్న ఫస్ట్ డే నా పాదయాత్ర జరిగింది. అక్కడ జనాలు చాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు. ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, ఓటర్ కార్డ్స్ లేవని, ఇంకా వాటర్ ప్రాబ్లం, వాటర్ మంచిగా లేదు అని ఇవన్నీ. ఇప్పుడు అలా చూసుకుంటే సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ బీజేపీ ఉంది, సెంట్రల్ లెవెల్లో మనకు దత్తాత్రేయ గారు ఉన్నారు బీజేపీ నుంచి, ఆయన నుంచి ఫండ్స్, మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే నుంచి ఫండ్స్ తీసుకొని నన్ను కార్పొరేటర్గా చేస్తే ఆ ఫండ్స్తో నేను ఇవన్నీ బాగా చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఏరియాకి సంబంధించి బావి కూడా ఎమ్మెల్యే గారు చేయించారు. స్లోగా ప్రాసెస్ జరుగుతుంది. సో బీజేపీ నుంచి అన్ని ఫండ్స్ ఏవైతే ఉంటే ఇప్పుడు నేను కార్పొరేటర్ అయితే అన్నీ కలిపి చాలా తొందరగా ఈజీగా చేయొచ్చని నా అభిప్రాయం. ఏళ్ల తరబడి కింద శంకుస్థాపన జరిగినటువంటి ఈ కమ్యూనిటీ హాల్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా అందరూ అడుగుతున్నారు. నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎమ్మెల్యే ప్రస్తుతానికి అయితే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా అంటే బీజేపీ వాళ్ళు నిధులు ఖర్చు పెట్టలేదు అని చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు పనిచేయలేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరేమంటారు, మీరు నిజంగానే ఖర్చు పెట్టలేదా? మీరు అక్కడ బోర్డులు చూడండి, ప్రతి గల్లీలో ఒక్కొక్క స్టోన్లు పెట్టాము. ప్రతి గల్లీలో లక్షలు కాదు కోట్ల రూపాయలు పనిచేశాము. అసలు డెవలప్మెంట్ చేయడానికి నిధులు ఇవ్వలేదు, వచ్చిన 18 నెలల్లో ఏం పట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? 18 మంత్స్ అయింది వచ్చి సార్ గారు. అక్కడ నందినగర్లో రోడ్ చేయించారు, ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. స్లో బై స్లోగా ఉంటుంది. గత టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. అక్కడ బోర్డ్స్ చూసుకుంటే 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. అక్కడ బోర్డ్స్ చూసుకొని వెనుక కన్స్ట్రక్షన్ చూస్తే అర్థమవుతుందండి. ఎమ్మెల్యే గారు స్లోగా అన్నీ చేస్తున్నారు, ఫండ్స్ ఇచ్చారు, ఫండ్స్ ఉన్నాయి, రోడ్ చేయించారు, ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ అవన్నీ చేశారు. వాటర్ ప్రాబ్లం ఉందండి, వాటర్ ప్రాబ్లం ఒకటి, డ్రైనేజ్ ఒకటి, రోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ మేము ఇవన్నీ ఫోకస్లో పెట్టుకొని మేము వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నామండి. రైట్, టీఆర్ఎస్ అభ్యర్థి కూడా కవిత కూడా జాయిన్ అవ్వడం జరిగింది. చెప్పండి, దాదాపు ఈ యొక్క డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరు కూడా సమస్యలు తీర్చలేదని చెప్పి అంటున్నారు. ఏంటి మీరు, మీ పార్టీ ఏం చేయబోతుంది ఇక్కడ? మా పార్టీ ఇక్కడ నేను చేసి చూసిన ప్రకారంగా అయితే ఇక్కడ రోడ్లు, కరెంటు ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు నేను స్వయంగా నేను తెలుసుకున్నాను.
వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను, స్వయంగా కేసీఆర్ దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా అయినా నేను నెరవేరుస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల మీకు అవగాహన ఉందా, ఏమేం సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు? ఎందుకంటే మేము డెవలప్ చేసాం, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి మీ ప్రత్యర్థి పార్టీ అంటున్నారు. ఓకే, డెవలప్ ఎలా చేస్తారండి? ఎత్తుగడ్డలో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, స్లమ్స్ నెరవల్ ఎంత కష్టపడుతున్నారంటే ఇక్కడ నీళ్ళు ప్రాబ్లమ్స్ చాలా ఉంది. వాళ్ళు స్వయంగా కొనుక్కొని పర్చేస్ చేసి వాటర్ తాగుతున్నారు. ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇక్కడ నేను స్వయంగా నేను ఓటు అడగడానికి వెళ్తే నేను వెయ్యము అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. నేను ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చేసి నేను వస్తున్నాను, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. మీరేం చేయలేదని చెప్పి అంటున్నారని ప్రజలు అన్నారని ఆవిడ అంటున్నారు. ఇది ఓటు సమస్య. ఇలా అవాదం చెప్పి ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పత్తి గల్లీలో ఎత్తున్నా డౌన్ ఉన్నా పనులు చేశాము, ప్రజలు చెప్పారండి పనులు చేసినాయి. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు 2 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది మీకు తెలుసు, మరి ఎందుకు చేయడం లేదు? మేము స్లాపులు వేసాము, ఎక్కడ చూసినా నాలా సమస్య ఎంత ఉండేదండి. ఇక్కడ మేము పోతే ప్రతి ఏరియాలో వాటర్ సమస్య ఉండేది, రోడ్డు సమస్య ఉండేది. మేము ఒక్కొక్క సంవత్సరము 1 ఇయర్ నుంచి మళ్ళీ 1 ఇయర్ వరకు వాళ్ళకు హామీ ఇచ్చి ప్రతి సమస్య సాల్వ్ చేశాము. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు వరకు మాకు ఏ పనులు చేయడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది నుంచి ఏం పనులు జరగలేదని మీ ప్రత్యర్థి పడలేదు? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఏ పనులు జరగలేదు అంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లో నుంచే స్వయంగా బయటకు వచ్చినప్పుడు ఒక టైం అంటూ పడుతుంది. ఇప్పుడే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, అందులో మనకు తెలంగాణ స్టేట్ రావడం వచ్చింది, అంత కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటికే 18 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన చేశాడు. పెన్షన్ ఉంది, పెన్షన్ ఇప్పుడు 200 ఉంది, ఇప్పుడు 1000, హ్యాండికాప్ 1500 చేశారు. ఖచ్చితంగా ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవి అభివృద్ధి మేము చేసి తీర్తాం. వేసిన రోడ్లు ఒక సీసీ రోడ్ వేసిన తర్వాత 15 సంవత్సరాలు కాదు, డామేజ్ చేయొద్దు కదా. వేసిన రోడ్లు అన్ని తవ్వేసి పగల కొట్టేసి నిధులు మొత్తం వేస్ట్ చేస్తారు. మనం ప్రజలే కదా గవర్నమెంట్ అంటే, మనమే బీదోళం అయిపోతున్నాం. సీసీ రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ అవే తవ్విస్తున్నారు, అవే వేస్తారు. ఎక్కడ పోతున్నాయి నిధులన్నీ? ఆ ఫండ్ మున్సిపాలిటీకి ఆల్రెడీ రోడ్ కట్టింగ్ పర్మిషన్ ఉంటేనే కదా ఇచ్చేది, ఎక్కడ పోతుంది మేడం? ఇంట్లో ఉండి కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యేలు అయినా మినిస్టర్ అయినా వాళ్ళు ఉండి లేవు అని చెప్తారు. మేము సమస్యలు తీసుకొని పోతే మీ నాయకుడు ఏం చేయలేదని కూడా అంటున్నారు వాళ్ళు. మరి ఆయన కూడా ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలి కదండి. ఇప్పుడు అవకాశం ఓటేసి గెలిపియండి, మేము చేసి చూపిస్తాం. మీరు చెప్పండి, దాదాపు అటు బీజేపీ ఎమ్మెల్యే ఈ ప్రాంత పరిధిలో ఉన్నారు, ఆ తర్వాత నేనైతే డెవలప్ చేసే ఉన్నాను, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి జనాలు? ఇక్కడ చూస్తున్నాం ప్రత్యక్షంగా, దాదాపు ఇటు కమ్యూనిటీ హాల్ కానీ అటు ఉన్నట్టు బస్తీల వైపు కానీ, ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మెయిన్ రోడ్లో సమస్యలు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని మీరు ఎలా సొల్యూషన్స్ ఇస్తారు మీరు దానికి? ఖచ్చితంగా నేను చేస్తాను. ఈ కార్పొరేట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా నేను విన్ అయిన తర్వాత ఇవన్నీ నేను చేసి తీరుతానని నేను హామీ ఇస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, చేసి తీరుతాను. ఇంతవరకు ఏవైతే పనులు ఆగిపోయాయో అవి మాత్రం నేను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మాత్రం నేను చేయించడం హామీ ఇస్తున్నాను. స్వయంగా సీఎం కేసీఆర్ ఉన్నటువంటి డివిజన్ ఇది యాక్చువల్గా, అంటే ఆయన ఇల్లు కానీ, ఆ తర్వాత కవిత గారు కానీ, ఆ తర్వాత నెక్స్ట్ కేటీఆర్ గారు కానీ, అంటే దాదాపు ఏదైతే అధికార పార్టీ ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ యొక్క డివిజన్ డెవలప్మెంట్కి మీ పార్టీ ఏం చేయబోతుంది? అభివృద్ధి ఇక్కడ శూన్యమని, కనీస సౌకర్యాలు అనేటువంటి మంచినీరు కానీ డ్రైనేజ్ సమస్య కానీ పరిష్కరించాల్సి ఉండే, 10 సంవత్సరాల్లో పరిష్కరించండి, 18 నెలల్లో పరిష్కరించలేదని అడిగే అధికారం మీకు ఎక్కడిది? ఖచ్చితంగా కేసీఆర్ గారి లక్ష్యమే హైదరాబాదుని ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని, ఈ హైదరాబాద్ నగరంలో ఈ 92వ డివిజన్ని అగ్రభాగంలో నిలపాలనేది కేసీఆర్ గారి, కేటీఆర్ గారి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే కవితారెడ్డి గారు కార్పొరేటర్ గెలిచిన మరుక్షణమే 150 డివిజన్లో అగ్రభాగాన్ని ఈ డివిజన్ ఉంచబోతున్నాం. డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, పేదలకి ఇండ్లకు సంబంధించి కానీ, వాళ్ళకి పట్టాలకు సంబంధించి కానీ, పెన్షన్స్ సంబంధించి కానీ, ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగేది కేసీఆర్ గారే, తెలంగాణ ప్రభుత్వమే. వారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుద్ది, అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలిపేది ఈ డివిజన్ మాత్రమే, అది కవితారెడ్డి గారి గెలుపుతోటి మాత్రమే జరుగుద్ది. డివిజన్ అంతా కూడా మొత్తం అవినీతిమయమైందని చెప్పి మీ ప్రత్యర్థి పార్టీ, అధికార పార్టీ చెప్తుంది, ఏమంటారు? మేము ఒక ఎస్టీకి పుట్టిన వాళ్ళం. మేము ఎస్టీ, మేము అటువంటి పనులు చేస్తే రాజకీయం, నేను రాజకీయమే వదిలేసి వాళ్ళకు నేను ఒక మాట చెప్తాను. ఎందుకంటే ఎవరైనా ఈ బస్తీలో కానీ ఈ బంజారాల డివిజన్ నుంచి చెక్పేట వరకు చేశాను, ఒక్క మనిషిని చెప్పమని చెప్పండి అవినీతి అన్నప్పుడు. ఒక్క లేడీస్ అయి నేను ఒక ఎస్టీకి, ఎస్సీకి సంబంధించింది నాకు, నేను ఎన్ని అభివృద్ధి పనులు చేశానండి. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ దానం నాగేంద్ర గారు, ఇక్కడ ఎమ్మెల్యే పెద్దలు భారతీ నాయక్ గారు, కార్పొరేటర్, ఎందుకు ఈ డ్రైనేజ్ పొంగుతుంది, ఎందుకు వాటర్ రావట్లేదు, ఎందుకు స్ట్రీట్ లైట్ వెలగట్లేదు? ఈరోజు 18 గవర్నమెంట్ టీఆర్ఎస్ది, టీఆర్ఎస్ సీఎం ఉన్నారు. ఈరోజు లోకల్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, నీకు బస్తీ బస్తీకి సీసీ కెమెరాలు పెట్టారు 4 కోట్ల రూపాయలు పెట్టి.
ఏదో ఇప్పుడేదైతే మీరు దొంగతనాలు జరుగుతున్నాయని మీరు అడిగారో దానికోసం సీసీ కెమెరాలు పెట్టారు. బంగారు స్రవంతి గెలిస్తే తప్పకుండా చదువుకున్న అమ్మాయి ఐఏఎస్ చదువుకొని ఇళ్ళకి వస్తున్నది, తప్పకుండా ప్రజల్లో ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండి ఆదర్శ డివిజన్గా వెంకటేశ్వర నగర్ డివిజన్ని తీర్చిదిద్దుతుందని నేను మరొకసారి చెప్తున్నాను. ఈ యొక్క బస్తీలో ఉన్నటువంటి ఓటర్లు అభివృద్ధికి ఓటేస్తారా, లేకపోతే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ హ్యాట్రిక్గా ఉన్నటువంటి వాళ్ళకి విజయాన్ని ఇస్తారా, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేదంటే అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులకు అవకాశం ఇస్తారా అన్నది మాత్రం ఫిబ్రవరి 5వ తారీఖున తేలుతుందని చెప్పుకోవచ్చు. అంతవరకు మాత్రం వీళ్ళు ప్రచారం కొనసాగిస్తూనే ఉంటారు, ఆ తర్వాత ఆ పార్టీ చేయబోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఫిబ్రవరి 5వ తారీఖు మాత్రం ఈ ముగ్గురు మహిళల్లో ఎవరు గెలిచినా కానీ అభివృద్ధికి పట్టం కడతామని చెప్పి అంటున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.